హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కండిషన్గా వచ్చింది. ఫస్ట్ మీకు చెప్పాల్సింది, నేను గూగుల్ పే నుంచి కొంతమందికి ఈ స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది, ఏదైతే స్క్రీన్ షాట్లో చూపిస్తున్నానో ఈ స్క్రాచ్ కార్డ్ అనేది కనిపిస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళు 150 రూపాయలు కంటే ఎక్కువగా మీరు మనీ మీ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే కనుక ఈచ్ ట్రాన్సాక్షన్కి 5 రూపీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా మీరు 5 మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేయండి. అలా మీరు టోటల్గా ఈ ఆఫర్ ద్వారా వచ్చేటప్పటికి 125 రూపీస్ అయితే ఏం చేయొచ్చు, అంటే 25 రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ ద్వారా మీరు 5 మెంబర్స్ సెండ్ చేస్తే 25 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది అందరికీ కాదండి, ఈ ఆఫర్ మాత్రం కొందరికి మాత్రమే చూపిస్తుంది. నేను ఇప్పుడే చాలా అకౌంట్స్ని చెక్ చేశాను, కానీ అందరికీ అయితే రాలేదు. ఇప్పుడు మనం మెయిన్ ఆఫర్లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి, నేను గూగుల్ పేలో ఇంకొక కొత్త స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎం సింబల్ అని చూసారా, లేదంటే ఇక్కడ సింపుల్గా ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఎం సింబల్ అని ఉంది కదా, ఈ ఆఫర్ ద్వారా మనం 25 రూపాయల నుంచి 250 రూపాయలు మాత్రం మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, 300 రూపాయల కంటే ఎక్కువగా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ బిల్ అండ్ టూ లెర్నిట్ అనేసి అన్నారు. అంటే ఎర్నిట్ అంటే మనం ఖచ్చితంగా 300 రూపాయల కంటే ఎక్కువగా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ బిల్ని మనం అంటే పే చేయాలన్నమాట. పే చేస్తే కనుక ఖచ్చితంగా 25 రూపాయల నుంచి 250 రూపాయల వరకు స్క్రాచ్ కార్డ్ ఇస్తామని చెప్తున్నారు. ఈ ఆఫర్ పీరియడ్లో మీరు ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని 2 స్క్రాచ్ కార్డుని అయితే పొందొచ్చు. ఒకవేళ కంప్లీట్గా ఏంటంటే ఏం లేదండి, సింపుల్గా పేనవ్ అని ఉంటుంది, పేనవ్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఓలా యాప్ ఏదైతే ఉంటుందో మనీ ఉంటుంది కదా పోస్ట్ పెయిడ్, దాని ద్వారా సింపుల్గా మీరు ఆ అమౌంట్ని అయితే పే చేసేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సింపుల్గా ఓలా మనీ ఒకవేళ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా పే అనేది చేసుకోవచ్చు అండ్ రిక్వెస్ట్ పెట్టి కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే నాకు ఓలా గెట్ రైడ్స్ అని ఉంది కదా, సింపుల్గా నేను దీన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన చూద్దాం. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం అడుగుతున్నారో ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. అయితే నేను ఇప్పుడే ఓలా యాప్లోకి వచ్చాను. ఓలా యాప్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్గా ఓలా మనీ సెక్షన్లోకి వెళ్తున్నాను. ఓలా మనీ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ ఇంట్రొడ్యూసింగ్ మనీ పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి ఉంది. అంటే ఓలా మనీ వాళ్ళు పోస్ట్ పెయిడ్ సెక్షన్ అయితే ఇస్తున్నారు. కానీ ఓలా మనీ పోస్ట్ పెయిడ్ 300 కంటే అబౌ మీరు ఏదైనా బిల్ పే చేసినప్పుడు త్రూ గూగుల్ పే ద్వారా చేస్తే కనుక 25 రూపాయలు కంటే ఎక్కువ, అంటే 250 రూపాయల వరకు మ్యాక్సిమం అయితే ఈ ఆఫర్ ద్వారా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక విధంగా మంచి ఆఫర్ అని చెప్తాను. ఎవరైనా ఓలా పోస్ట్ పెయిడ్ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు యాక్టివేట్ చేసేసుకొని వెంటనే మీరు ఇక్కడ యూ హ్యావ్ బీన్ యాడెడ్ అనేసి చెప్పేసి వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే వీళ్ళు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏంటంటే ఓన్లీ పోస్ట్ పెయిడ్ ఓలా మనీ పోస్ట్ పెయిడ్ ఆప్షన్కి మాత్రమే 300 రూపాయలు కంటే అబోవ్ మనం చేయాలి. అది మన ఎలిజిబిలిటీ, అంటే మన ఏదైతే ఓలా మనీ యాప్ ఉంటుందో దానిలో మన కేవైసీ కంప్లీట్ చేస్తే మనకి ఎలిజిబిలిటీని బట్టి ఓలా మనీ పోస్ట్ పెయిడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ ఉంటే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఏదైనా 300 రూపాయల కంటే అబోవ్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 25 రూపాయలు నుంచి 250 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం చూద్దాం ఆఫర్ ఏంటని చెప్పేసి. మై ఎయిర్టెల్ నుంచి మై ఎయిర్టెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మై ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఏంటంటే మర్చెంట్కి ట్రాన్సాక్షన్ చేస్తే 10% అప్ టు 25 రూపీస్ వస్తుంది. అయితే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ప్లస్ పాయింట్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం అయితే కాదు. 25 రూపాయలు అయితే ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఎవరైనా ఇప్పటివరకు మై ఎయిర్టెల్ అకౌంట్ క్రియేట్ చేయకుండా క్రియేట్ చేసుకోండి. 50 రూపాయలు మీ రిజిస్ట్రేషన్ అయిన విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్లో 50 రూపాయలు అనేది మీ వాలెట్లో ఇస్తున్నారన్నమాట. మరి మీ దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ అది కాకుండా 50 రూపాయలు కాకుండా ఇప్పుడు 25 రూపాయలు ఆఫర్ అనేది కొత్త వాళ్ళకి వర్తిస్తుంది, పాత వాళ్ళకి వర్తిస్తుంది. మరి మీరేం చేయాలి, ఎలా ఈ ఆఫర్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు సింపుల్గా ఏం లేదు, బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్యాంక్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే కింద బిహెచ్ఐఎం యూపీఐ అని ఉంది కదా, బిహెచ్ఐఎం యూపీఐలోకి వెళ్ళండి. సింపుల్గా ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే యూపీఐ సెట్ చేసుకోవాలి, ఏదైతే మీ బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో అది ఇచ్చేసి యూపీఐని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ @Airtel అనమాట. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎనీ మర్చెంట్కి మనం ట్రాన్సాక్షన్ చేయాలి. 10% అప్ టు 25 రూపీస్ మాత్రమే వస్తుంది, దానికంటే 1 రూపీ కూడా ఎగస్ట్రా రాదు. కానీ మీరు ఆలోచించి 10% అప్ టు 25 రూపీస్ అన్నారు కావున మీకు ఒక ఆప్షన్ చెప్తాను, మీరు అది చేయండి. ఏంటంటే సింపుల్గా పేటీఎం యాప్లోకి వెళ్ళాలి. మీరు పేటీఎం యాప్లోకి వెళ్తే నేను ఇప్పుడు పేటీఎం యాప్లో అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు పేటీఎం యాప్ ఓపెన్ అయ్యేంత వరకు మనం ఈ లోపల ఇక్కడ ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇక్కడ ఈ ఆఫర్ వచ్చేటప్పుడు చూసారేం లేదు, 10% అప్ టు 25 రూపీస్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి మనకు వ్యాలిడిటీ ఇక్కడ 25 రూపీస్ వరకైతే రావడం జరుగుతుంది. 3 వర్కింగ్ డేస్లో క్రెడిట్ అవుతుంది, ఇన్స్టాంట్ అయితే రాకపోవచ్చు అని వాళ్ళు అప్పుడు మెన్షన్ అయితే చేశారు. విత్ఇన్ 3 వర్కింగ్ డేస్లో వస్తుంది, కానీ చాలామందికి 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే వచ్చేసింది అనమాట. సరే ఇక్కడ చూసుకుంటే 5 జూలై నుంచి 31 జూలై వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. అంటే 31 జూలై వరకు ఉంది కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని నేను చెప్తాను. సింపుల్గా పేటీఎంలోకి వెళ్ళాలి. పేటీఎంలోకి వెళ్ళిన తర్వాత యాడ్ మనీ క్లిక్ చేసుకోవాలి. యాడ్ మనీ క్లిక్ చేసుకొని
యూపీఐ ఆప్షన్ దగ్గర మై ఎయిర్టెల్ యూపీఐ ఐడి ఉంది కదా, యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని సింపుల్గా 250 రూపీస్ అని యాడ్ చేసుకోవాలి. చాలామందికి ఒక ఆప్షన్ చెప్పాను, అదేంటి, సింపుల్గా 3 లైన్స్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ సెక్షన్లో అంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, మై పేమెంట్ సెట్టింగ్స్, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది రిఫండ్ బ్యాక్ అని, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ పేమెంట్ సెట్టింగ్ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ యాడ్ మనీ రిఫండ్ బ్యాక్ సోర్స్, ఓకే, ఈ ఆప్షన్ మీరు అనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మనం యాడ్ చేసిన యాడ్ మనీ చేస్తాం కదా, అది రిఫండ్ బ్యాక్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి ఒక సోర్స్ని మనం అనేబుల్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏం లేదు, నేను పేటిఎం పాస్బుక్లోకి వెళ్తాను. పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాను, మీరు కూడా అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. 250 రూపీస్ కంటే అబౌ మీరు అంతైనా చేయండి, ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు పేటిఎం వాలెట్లోకి వెళ్తాను. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ మనీ టు వాలెట్ అని ఉంటుంది. సింపుల్ ఇక్కడ 250 రూపాయలు నేను ఎంటర్ చేసుకుంటాను, మీరు కూడా 250 రూపాయలు అయితే ఎంటర్ చేసుకోండి. సింపుల్గా ప్రొసీడ్ యాడ్ మనీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు హ్యావే ప్రోమో కూడా ఏమేమి అవసరం లేదు, సింపుల్గా 250 ఎంటర్ చేసి సింపుల్గా ప్రొసీడ్ టు యాడ్ మనీ అని ఉంటుంది. యాడ్ మనీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ బిహెచ్ఎం యూపీఐ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎయిర్టెల్ యూపీఐ ఐడి, ఇప్పుడు నాది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత @ఎయిర్టెల్ అనమాట, AIRTEL ఇది అనమాట యూపీఐ ఐడి. సింపుల్గా ఏం లేదు, నేను ఒక ప్రొసీడ్ అంటే పే సెక్యూర్లీ అని ఉంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఒక రిక్వెస్ట్ అనేది మై ఎయిర్టెల్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మీకు ఇదేమో జరిగింది. ఇప్పుడు నేను మై ఎయిర్టెల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళిన, హోమ్ పేజ్లోకి ఎంత లేదు అనుకోండి, బిహెచ్ఎం యూపీఐ అని ఉంది కదా, ఈ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఒక రిక్వెస్ట్ వచ్చిందని చెప్పి చూపిస్తున్నారు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ పే నౌ అని ఉంది కదా, పే నౌ క్లిక్ చేసుకోండి. 250 రూపాయలు మీరు ఇలా పే చేసిన వెంటనే మీకు అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది పేటిఎం వాలెట్లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రొసీజర్ చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక నా దగ్గర మనీ ఏం లేవు కావున నేను దీన్ని స్కిప్ చేసి మీకు రిఫండ్ బ్యాక్ సోర్స్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, మీరు ఇక్కడ చూసుకుంటే 124 రిఫండ్ రిటర్న్ టు బ్యాంక్ అని ఉంది. అంటే యాక్చువల్గా నిన్న 12th జూలైనా నేను యాడ్ చేసింది అది రిటర్న్ టు బ్యాంక్ అని ఉంది కదా. సింపుల్గా రిటర్న్ టు బ్యాంక్ అని క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్కి ఈజీగా యాడ్ అయిపోతుంది. ఈ 124 అనేది యాడ్ అయిపోతుంది. ఇలా 250 రూపీస్ ఇక్కడ ఉంటుంది కదా రిటర్న్ టు బ్యాంక్ అనుకుంటున్నాయంటే వెంటనే మీ ఏదైతే యూపీఐ ఐడి ఉందో, యూపీఐ లింక్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి 3 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ మీకే వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా 25 రూపీస్ ప్రాఫిట్ ఎవరికైనా వచ్చిన యాడ్ చేసిన మనీని వెంటనే మీరు బ్యాంక్కి పంపించుకుంటే ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ విధంగా అయితే మీరు రిఫండ్ బ్యాక్ సోర్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మై ఎయిర్టెల్ నుండి వచ్చిన 250 రూపాయల ఆఫర్ అంటే 250 రూపాయలు యాడ్ చేస్తే కనుక 25 రూపాయల ఆఫర్ అయితే మీరు పొందగలుగుతున్నారు. అండ్ ఓవరాల్గా ఇదిగా ఈ వీడియోలు చెప్పాల్సింది అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్. మైండ్ అప్డేట్స్.